ఇప్పుడు 9వ శ్లోకాన్ని చూద్దాం. గభీరే కాసారే విశతి విజనే ఘోర విపినే విశాలే శైలే చ భ్రమతి కుసుమార్ధం జడమతి సమర్పైకం చేతసరసిజం ఉమానాద భవతే సుఖేనావస్థాతుం జనైః న జానాతి కిమహో. ఓ మహేశ్వర, లోకంలో ఈ మానవులున్నారే, వీళ్ళందరూ కూడా చాలా మూర్ఖులు, వట్టి వెర్రివాళ్ళయ్యా, వీళ్ళకేం తెలియదు అసలు. పూలతో నీ యొక్క పూజ చేయాలి అనేటటువంటి తాపత్రయంతో ఆ పుష్పాల కోసం అడవుల వెంబడి కొండల వెంబడి తిరుగుతూ ఉంటారు. లోతైన చెరువులలో దిగి అక్కడ ఉండే కల్వపూలు, తామరలు ఇవన్నీ కూడా కోసుకొనిస్తూ ఉంటారు. ఇలా ఈ పూలు సేకరించే ఈ సందర్భంలో అనేకానేకమైనటువంటి చిక్కులు కూడా కొని తెచ్చుకుంటూ ఉంటారు. కానీ ఓ ఈశ్వర, వీళ్ళకి తెలియనటువంటి విషయం ఏమిటి అంటే, తమ యొక్క మనస్సు అనేటటువంటి ఆ పద్మాన్ని పరమేశ్వరుడి యొక్క పాదారవిందాలకు గనక సమర్పించినట్లయితే పరమేశ్వరుడు సత్వరమే ప్రీతి చెందుతాడు. ఇది చాలా హాయైనటువంటి పని, ఈ విషయం వీళ్ళకి తెలియదయ్యా. కాబట్టి ఓ ఈశ్వర, ఈ మానవులు ఎంత పిచ్చివాళ్లు అనే సంగతి ఒక్కసారి నువ్వు చూడవలసింది, గమనించవలసింది అని అంటూ ఉన్నాడు ఇక్కడ భగవత్పాదుల వారు. చూడండి, ఇక్కడ విషయం ఏమిటి అంటే, పుష్పము అని అంటే ఐదు అనేటటువంటి అర్థం కూడా ఉంది. అందుకే ఎప్పుడైనా పుష్పోత్సవం చేస్తూ ఉన్నారు అంటే 5 రోజుల పాటు చేస్తారు ఈ ఉత్సవాన్ని. ఈ 5 అంటే ఏమిటి అసలు? జ్ఞానేంద్రియాలు, అదేనండి శబ్దస్పర్శ రూపరస గంధాలు. మానవుడు పతనం చెందటానికి దోహదం చేసేవి ఏమిటి అంటే ఈ తన్మాత్రలే. శబ్దస్పర్శ రూపరసగంధములు అనేటటువంటి ఈ 5 తన్మాత్రలు కూడా మానవుణ్ణి పతనావస్థకి తీసుకుపోతాయి. కాబట్టి ఇక్కడ మానవుడు పతనం చెందకుండా ఉండాలి అంటే చేయాల్సిన పని ఏమిటి? ముందు వీటిని వదిలేయాలి. వీటిని వదిలేయాలి, ఈ శబ్దస్పర్శ రూపరసగంధాలు అనేటటువంటి తన్మాత్రలను వదిలిపెట్టేయాలి. ఇవే జ్ఞానేంద్రియాలు, మానవ శరీరంలో జ్ఞానేంద్రియాలు. కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం, ఈ 5ంటిని కూడా జయించాలి. ఇది ఇక్కడ చేయాల్సింది. అందుకే పరమేశ్వరుణ్ణి అర్చించటము అంటే ఏం చెబుతూ ఉన్నారు? నీ శరీరంలో ఉన్నటువంటి ఈ జ్ఞానేంద్రియాలు 5ంటిని కూడా పరమేశ్వరుడికి సమర్పణ చెయ్యి. అంటే ఆ ఇంద్రియాలని నువ్వు వదిలిపెట్టేసేయి, వాటికి నువ్వు బానిసవి కావద్దు. ఈ ఇంద్రియాలు పూర్తిగా పరమేశ్వరార్పణం అని చెప్పు. అలా గనక నువ్వు చేసినట్లయితే నువ్వు ఆ ఇంద్రియాలని జయించినట్టే. ఎప్పుడైతే ఇంద్రియాలను నువ్వు జయించావో ఆ క్షణంలోనే మానవుడు మోక్షాన్ని పొందుతాడు. అది ఇక్కడ చెబుతూ ఉన్న విషయం. అందుకే అంటూ ఉన్నారు భగవత్పాదుల వారు, ఓ శంకర, నిన్ను పూజించడం కోసం, నిన్ను అర్చించడం కోసం మానవులు పుష్పాలు కావాలి అని వెతుక్కుంటూ ఉన్నారయ్యా. ఆ పుష్పాలు తమ దగ్గరే ఉన్నాయి అనే విషయం తమకు తెలియటం లేదు. ఆ పుష్పాలు సేకరించడం కోసం అడవుల వెంబడి కొండల వెంబడి తిరుగుతూ ఉన్నారు, నదుల్లో దిగుతున్నారు, పెద్ద పెద్ద సరస్సుల్లో చెరువుల్లో దిగి ఆ పుష్పాలను సేకరించుకుని వస్తూ ఉన్నారు. అంతేకాని తమ హృత్పద్మాన్ని గనక నీకు సమర్పణ చేసినట్లయితే నువ్వు అత్యంతమైనటువంటి త్వరితగతిన ప్రీతి చెందుతావు అనేటటువంటి విషయాన్ని వాళ్ళు తెలుసుకోలేకుండా ఉన్నారు అని చెప్తూ ఉన్నాడు ఇక్కడ. అందుకే మనకి
భగవంతుణ్ణి అర్చించడం కోసం వామకేశ్వర తంత్రంలో చెప్పాడు చూడండి, అహంకార పుష్పేన పూజయే సిద్ధి బాక్ అన్నాడు. సర్వసిద్ధి బాక్ అహంకారము అనేటటువంటి పుష్పంతో గనక పరమేశ్వర స్వరూపాన్ని అర్చించినట్లయితే అన్ని రకాలైనటువంటి సిద్ధులు కూడా నీకు వనగొడతాయి అని చెప్తున్నాడు. అంటే నువ్వే సాక్షాత్తు పరమేశ్వర స్వరూపం అవుతావు అని చెప్తా ఉన్నాడు. అందుకే అహము విడిచితే ఆనందమురా, అహాన్ని వదిలిపెట్టు, అహంకారము అనే పుష్పంతోనే ఆ పరమేశ్వరుని పూజించాలి అని చెప్తా ఉన్నాడు. ఇక్కడ మనకి తంత్రశాస్త్రంలో చెబుతూ ఉన్నారు చూడండి, భగవంతుణ్ణి పుష్పాలతో పూజించాలి అని చెప్తున్నాడు. నిజమే, ఏమిటి ఆ పుష్పాలు అంటే ఐదు పుష్పాలతో పూజించాలి అని చెప్పాడు. ఐదే పుష్పాలు ఏమిటి? ఈ ఐదు పుష్పాలు అహింస ప్రథమ పుష్పం, పుష్పం ఇంద్రియ నిగ్రహ, దయా క్షమ జ్ఞాన పుష్పం. ఇవి ఐదు పుష్పాలు కూడా. పంచపుష్పం తతఃపరం, ఇవి ఐదు పుష్పాలు. అహింస ప్రథమ పుష్పం, పుష్పం ఇంద్రియ నిగ్రహ, దయా క్షమ జ్ఞాన పుష్పం, పంచపుష్పం తతఃపరం. ఈ ఐదు పుష్పాలతోనూ పరమేశ్వర స్వరూపాన్ని గనక నువ్వు అర్చించినట్లయితే నీకు మోక్షం వస్తుంది అన్నాడు. కాబట్టి ఇక్కడ పువ్వులతో అర్చన చేయటము ఇవన్నీ కూడా లౌకికం. సంపెంగ పూలతో అమ్మవారిని కనుక అర్చన చేసినట్లయితే, బాలత్రిపుర సుందరిని అర్చన చేసినట్లయితే ఆవిడ చాలా ప్రీతి చెందుతుంది, నీకు కావలసినటువంటి కోరికలన్నీ కూడా తీరుస్తుంది. ఏం కోరికలు తీరుస్తుంది? ఏం కావాలి నీకు? ధనధాన్యాలు, భోగభాగ్యాలు లేదా పాదవులు, ఇవి ఇచ్చేది. ఈ కోరికల కోసం అదే ఇక్కడ భగవత్పాదులు వారు చెబుతూ ఉన్నది. ఈ మానవులు ఎంత పిచ్చివాళ్లు అంటే, ఇదిగో ఐహికమైనటువంటి అశాశ్వతమైనటువంటి ఈ కోరికలు తీరడం కోసమే కొండలు వెంబడి బండల వెంబడి పరిగి ఆ పరిగెత్తుకుంటూ వెళ్లి అక్కడ తిరిగి ఈ పుష్పాలన్నీ కూడా సేకరించి పట్టుకుని వస్తూ ఉన్నారయ్యా. మానవులు ఎంత పిచ్చివాళ్లో చూడు. అసలు ఇక్కడ కావలసింది ఈ పుష్పాలు కాదు. మరి ఏం కావాలి అంటే, తమ హృత్పద్మాన్నే నీకు సమర్పణ చేయాలి అని చెప్తూ ఉన్నాడు. అందుకే జ్ఞాని అయినటువంటి వాడు చెప్తూ ఉన్నాడు చూడండి, ఓ మహాదేవా, తుమ్మి పూలు తెచ్చి నిన్ను శుద్ధిగా పూజించమంటే కొమ్మ కొమ్మకు కోటి తుమ్మెద లింగలంటున్నాయి, లింగ ఏమి చేతుల లింగ ఏమి చేతు అని ఆయన వాపోతూ ఉన్నాడు. అంటే ఈ చరాచర జగత్తు అంతా కూడా ఇలాగే ఉంటుంది, ఈ జగత్తులో ఉన్నవి ఏవి కూడా ఇవి శాశ్వతమైనటువంటివి కావు. అశాశ్వతమైనటువంటి వస్తువులతో శాశ్వతమైనటువంటి నిన్ను అర్చించడము అనేది ఇది పద్ధతి కాదు. నాకు శాశ్వతమైనటువంటి మోక్షం కావాలి. ఆ మోక్షం కావాలి అంటే నేను నీకు సమర్పణ చేసే పదార్థాలు కూడా శాశ్వతమైనటువంటివి అయి ఉండాలి. అందుకే నీ హృత్పద్మాన్నే పరమేశ్వరుడికి అర్పించవలసింది, ఇదే చాలా తేలిగ్గా ఉంటుంది అని అంటూ ఉన్నాడు ఈ శ్లోకంలో భగవత్పాదుల వారు.